राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी प्रजा संकल्प यात्र मोदलुपेट्टी 4 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిపట్టణ యువత అధ్యక్షులు ఏలూరు బాలు ఆద్వర్యంలో వైసీపీ నేతలు రామ థియేటర్ వద్ద గల వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. जय जगन जय जगन जय जय जगन जय जय राजा जय जय राजा जय जय जगन प्रजा संकल्प यात्रा 4 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా తుని నియోజకవర్గ శాసనసభ్యులు దారిశెట్టి రాజన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు తుని పట్టణంలో భారీ ఎత్తున మహిళలు కార్యకర్తలు నాయకులతో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అలాగే పట్టణ అధ్యక్షుడు నారాయణ గారికి ఇక్కడికి వచ్చేసిన पार्टी नायक कार्यकर्ता की मरी मीडिया वारी मरी मुख्य तुनिपट्टण प्रजाधिकार अंदर की चत जोड़ी दारिशे राजगार तरफ ना तरफ नमस्कार गौरव मुख्यमंत्री गारु प्रजा संकल्प यात्र मोदी 4 संवत्सरालु पूर्तैन संदर्भंगा मन अंदर इक कल जी बाध मुख्यमंत्री गौरव जगनमोहन रेड्डी सुदीर्घ पादयात्री चूस कष्ट गुंडे मुख्यमंत्री अगर रु संवे तुम्बात हामील नेरवे भारत देश मुख्यमंत्री मन जगनमोहन रेड्डी गारु तपन मनि మరణం తెప్పని మనిషి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎన్నో రకాల ప్రభుత్వాలు చూసాం, మాసపూరిత ఆరోగ్యం చూసాం, మాసపూరితంగా ఓట్లేసుకున్న వాళ్ళు చూసాం, కానీ తన పాదయాత్రలో చూసిన కష్టాలని ఎలా తీర్చాలని గుండెల్లో పెట్టుకుని ప్రవేశపెట్టిన పథకాలు ఒకటి రెండు కాదు, అందులో ఉదాహరణ సచివాలయ వ్యవస్థ. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఎటువంటి కుల మత వర్గ పార్టీ ఇది లేకుండా కూడా అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చిన మనసున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎన్నికల్లో వాళ్ళు పరిణి పార్టీలు లేరు, తిరగని వీధులు లేవు, అందరూ కలిపి ఏకమై వచ్చినా కూడా సింహం సింగిల్ గా వచ్చినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తారు. వచ్చే 2024 లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జెండా ఎగరడం ఖాయం. జై జగన్ शासन सब मंत्री श्री దారిశెట్టి రాజా గారి आदेश मन बालू गारु
అలాగే రెడ్డి గారు గౌరీ గారు వీళ్ళందరి సమక్షంలో కూడా పార్టీ నాయకుల యొక్క సమక్షంలో ఈరోజు ఒక చరిత్రని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి మేము ఈరోజు ముందుకు వచ్చాం. ఏదైనప్పటికీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీర్వాదమే మనందరికీ ఎలా కనబడుతుంది కదా. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర సందర్భంగా మరి ఏదైతే నవరత్నాలనే పథకాలని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మన అందరూ గర్వించాలి. ఎందుకంటే ఈ రాజకీయం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చుకోవడంతో ఈ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలందరూ కూడా మనకు అధికారం ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పిన పథకాలన్నీ కూడా అమలు చేస్తూ కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ విపక్షాలు ఇంకా దాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తారు తప్ప కానీ ప్రజల యొక్క మనసు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉందని అందరూ ఆశిస్తున్నాం. ఎందుకంటే నూతన పాలసీ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నూతన పాలసీ రాజకీయం అనేది ప్రజల్లో వెళ్ళడానికి అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం యొక్క అధికారం మీరు ఇచ్చారు కాబట్టి మీకు రాబోయే రోజుల్లో మనకి ఏ పథకం కావాలో ఏ పథకం ఉందో కూడా మనమే నిర్ణయించుకునే వెసులుబాటు మన ముఖ్యమంత్రి గారు మన అందరికీ ఇస్తారని సభాపతిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పథకాలు తీసుకుంటూ చాలా మంది విపక్షాలు దాన్ని వేరే రకంగా ప్రసారం చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ మన కార్యవర్గం ఎవరైతే ఉన్నారో మనందరం కూడా ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఎక్కడైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు దాన్ని తిప్పుకోవాల్సిన బాధ్యత మన పార్టీ కార్యవర్గం ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు 3658 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే మన ప్రపంచంలోనే చరిత్ర కలిగిన పాదయాత్ర ఇది. కాబట్టి ఆ మహానుభావుడు మళ్ళీ రాబోయే రోజుల్లో మనందరికీ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ మరి ప్రజలందరూ దీవుల్లో ముఖ్యమంత్రి గారి మీద ఉంటుందని మనందరూ ఆశిస్తూ ఈ సమావేశం వచ్చిన ప్రత్యేకం ఎంత కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం